సాధారణంగా ఎవరికైనా సరే పెళ్ళి అనేది ఒక కొత్త జీవితం అబ్బాయికైనా అమ్మాయికైనా ఎన్నో రకాల కోరికలు ఆశలు ఎన్నో ఊహలు ఉంటూ ఉంటాయి అయితే ఇంక పెళ్లి తర్వాత అవన్నీ నెరవేర్చుకోవడం కోసం వాళ్ళు చాలా తీపి కలలు కంటుంటారు కానీ ఒక అమ్మాయికి అంటే భార్యకు హనీమూన్కి వెళ్ళిన తర్వాత తన భర్త పురుషుడు కాదు అన్న విషయం అర్థమైంది మీరు వింటున్నది నిజమే ఒక ట్రాన్స్డెన్ జెండర్ అని ఆమెకు అర్థమైంది ఆ తర్వాత మహిళ ఏం చేసింది అనే విషయం పైన ఇప్పుడు మొత్తం దేశం అంతా చర్చలు మొదలయ్యాయి అయితే అమెరికాకు చెందిన హర్పీ అలాగే ఇంగ్లాండ్కు చెందిన జాక్ అనేవాళ్ళు రెండు వేల ఆరు నుంచి ఆన్లైన్ ద్వారా ఒకరినొకరు పరిచయం అయ్యారు తరచూ ఆన్లైన్లో కలుస్తూ రెండు వేల పదిలో ప్రేమలో పడ్డారు రెండు వేల పదహారులో పెళ్లి చేసుకున్నారు అనంతరం రెండు నెలల తర్వాత హనీమూన్కు వెళ్ళారు అక్కడ హర్పీకి జాక్ అసలు విషయం చెప్పేశాడు తన పురుషుడు కానని తను ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పాడు అలాగే శాస్త్ర చికిత్స చేసుకుని మహిళగా మారాలనుకుంటున్నానని చెప్పాడు మొదటగా షాక్ అయిన హర్బీ తర్వాత భర్తను అర్థం చేసుకుంది శస్త్రచికిత్సకు అవసరమైన డబ్బు ఇచ్చింది మహిళగా మారిన తర్వాత వాళ్ళిద్దరూ మరొకసారి పెళ్లి చేసుకున్నారు సోషల్ మీడియాలో వీరి ప్రేమ కథ చాలా ఫేమస్ అయింది వీరికి బోడంత మంది అభిమానులు కూడా ఉన్నారు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని వింత సంఘటనలు జరుగుతుంటాయి పాత రోజుల్లో భార్య భర్త అంటే మగ ఆడ కలిగి ఉండేది కానీ ఇప్పుడు ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు అనే విషయం పైన పూర్తిగా వాళ్ళ వాళ్ళ మనసుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకనంటే కలవాల్సిన శరీరాలు కాదు మనసులు అనే విషయం పైన చాలా పెద్ద చర్చ నడుస్తుంది ఈ విషయం గురించి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియచేయండి